ఈరోజు ఈ వీడియోని మాట్లాడటానికి ముఖ్య కారణం కారకుడు డేవిడ్ పాల్ సత్యవాక్యం అని పెట్టుకున్న అసత్య సంబంధి దాగోను దయ్యం ఎలమంచులి ఎజిబేల్ యొక్క మిత్రుడు ఎలమంచులి బిలాం యొక్క స్నేహితుడు డేవిడ్ పాముకి ఈ వీడియోని కౌంటర్గా మాట్లాడటానికి ముందుకు వచ్చా. కారణం ఏమిటంటే జైపాల్ గారి యొక్క బోధలలో మొదట ఆర్సీఎం వచ్చింది, ఆ తర్వాత అందులో నుండి మార్టిన్ లూథర్ గారు ప్రొటెస్టెంట్స్ వచ్చారు కాబట్టి ఆర్సీఎం వారిని కూడా తక్కువ అంచనా వేయొద్దు అని వారు బోధించారు. లూథర్ ప్రొటెస్టెంట్స్ ప్రొటెస్ట్ చేశాడు, కొన్ని సిద్ధాంతాలను కొన్ని థీసిస్ రాసి అందులో నుంచి ప్రొటెస్టెంట్స్ వచ్చారు. ఆ ప్రొటెస్టెంట్స్ లో నుంచే మనలో అనేకులు వచ్చాయి. వాళ్ళు ఇన్ని శాఖలు ఉన్నాయంటే క్యాథలిక్స్ ద్వారా ప్రొటెస్టెంట్స్ వచ్చారు, ప్రొటెస్టెంట్స్ ద్వారా మనందరం వచ్చాం. మనం ఇప్పుడు వచ్చిన వాళ్ళు వాళ్ళందరూ ఒకటిది తప్పు, వాళ్ళు లేరే లేరు, వాళ్ళది ఏమీ లేదు, నేనే వచ్చేస్తాను బ్రతకమంటున్నాం. కానీ దేవుడు ఆయా సమయాలలో ఆయా వ్యక్తుల ద్వారా తన రాజ్యాన్ని కట్టుకుంటూ తన నామాన్ని మహిమపరుచుకుంటూ తన కార్యాన్ని జరిగిస్తున్నాడు. తన ఉజ్జీవ జ్వాలలు రగులుకొని ప్రపంచమంతటా ఇంకా 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 లోతైన విశ్వాస జీవితంలోనికి నడిపిస్తున్నాడు. జైపాల్ గారు చెప్పిన వీడియో మీకు చూపించాను. క్యాథలిక్లో నుండి ప్రొటెస్టెంట్ వచ్చింది, క్యాథలిక్లో నుంచి ప్రొటెస్టెంట్ వచ్చిందంట. ఈ క్యాథలిక్లో నుంచి గిన ప్రొటెస్టెంట్ వచ్చే మాట అయితే మీరు ఆలోచించుడి సహోదరులరా. అయితే యేసుప్రభువు శిష్యులు కూడా క్యాథలిక్ అయి ఉండాలి. దాగోను దయ్యం, జైపాల్ గారు మాట్లాడిన మాటలలో, వారు చేసిన ప్రసంగములో, ఆ బోధలో ఏమి తప్పు అనిపించింది? వారు చెప్పినవన్నీ వాస్తవాలే కదా, చరిత్రే కదా. దీనిని యావత్తు క్రైస్తవ్యం అంతా కూడా ఒప్పుకుంటుంది. యెజెబెలు సంతానం దాగోను దయ్యం, దురాత్మ పీడితుడువైన నీవు ఎప్పుడు వంకర టింకర బుద్ధితో సాతానుతో నింపబడి ఉంటావు కాబట్టి సత్య సంబంధమైన చరిత్రను సత్య సంబంధమైన బోధను నీవు అంగీకరించవు. ఏమండి, జైపాల్ గారు చేసిన ప్రసంగంలో ఉన్న సారాంశము చరిత్రే కదా. ఆర్సీఎం వారిని మనం నిందించవద్దు, దూషించవద్దు, ఏదైనా ఉంటే ప్రభు చూసుకుంటాడు అనే కోణంలో మాట్లాడుతూ వారిలో నుండే ప్రొటెస్టెంట్స్ వచ్చారు అని బోధించారు. దీనికి దాగోను దయ్యం ఏమని అంటుంది? యేసుప్రభు శిష్యులు కూడా ఆర్సీఎంలో నుండి వచ్చారా అని మాట్లాడుతున్నాడు. ఏమండి, యేసుప్రభు వారి శిష్యులు జీవించిన కాలం ఎప్పుడు? ఆర్సీఎం పుట్టింది ఎప్పుడు? యేసుప్రభు శిష్యులకు ఆర్సీఎంకు ముడిపడతాడే ఈ దాగోను దయ్యం. ఈ ప్రపంచానికి సువార్తను, సత్య సంబంధమైన సువార్తను ప్రకటించింది, తీసుకొని వచ్చింది, మోసుకొని వచ్చింది, హతసాక్షులయ్యింది ప్రభువారి శిష్యులు, వారి ద్వారా వచ్చింది. కాలక్రమేణాలో వారిలో నుండి అనేక మంది వివిధ సిద్ధాంతాలను అవగాహన లేకుండా సృష్టించుకున్నారు. దానిలో భాగంగానే ఆర్సీఎం వారు కూడా పుట్టుకొచ్చారు. అపోస్తలులు ఏమైతే బోధించారో ఆ బోధకు భిన్నముగా యేసుప్రభు వారు ఏమైతే బోధించి ఏమైతే చేశాడో ఏమైతే చెప్పాడో దానికి భిన్నముగా ఆర్సీఎం వారు కొన్ని సిద్ధాంతాలను వారు సృష్టించుకున్నారు. ఈ సిద్ధాంతాలన్నీ వాస్తవికమైన నిజమైన బైబిల్కి వ్యతిరేకముగా ఉన్నాయి అని మార్టిన్ లూథర్ గారు ఆర్సీఎంలో ఉండి గ్రహించి ఆ ఒరిజినల్ బైబిల్ని తీసుకొని అందులో ఉన్న సత్యాన్ని తీసుకొని ప్రాణానికి తెగించి ప్రాణాలని పణంగా పెట్టి ఈరోజు ప్రపంచవ్యాప్తముగా సత్య సంబంధమైన వాక్యాన్ని మనం చదువుకోవడానికి దేవుడు ఆయనను వాడుకొని మన ముందు నిలబెట్టాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే అసత్యము ఏలుబడి చేస్తుంది కొన్ని సిద్ధాంతాలలో, అందులో నుండే సత్యము పుట్టుకు వచ్చి ఇప్పుడు సత్యము ఏలుబడి చేసే విధముగా దేవుడు కృప చూపించాడు. ఆ లెక్కకు వస్తే యేసుప్రభు వారు కూడా ఎక్కడ నుండి వచ్చారు? అసత్యం ఏలుబడి చేస్తుంటే, అసత్య ఆచారాలు ఏలుబడి చేస్తుంటే యేసుప్రభు వారు కూడా ప్రవక్తల లేఖనాల ప్రకారము
పాత నిబంధన భక్తులలో నుండే గ్రంథాలలో నుండే పుట్టుకు వచ్చాడు. ఇప్పుడు వారిది తప్పన్నామా? వారు లేకపోతే యేసుప్రభు వచ్చేవారా? ఎప్పటికప్పుడు ఇప్పటికైనా ఏ కాలానికైనా అసత్యము ఉంటుంది, సత్యము ఉంటుంది. అసత్యములో నుండే అనేక మంది సత్య సంబంధులు లెగుస్తారు. సత్యాన్ని గ్రహించినప్పుడు యేసుప్రభు వారి శిష్యులు కూడా ఎక్కడి నుండి పుట్టుకు వచ్చారు? పాత నిబంధన కాలాన్ని మనం గమనిస్తే పాత నిబంధన గ్రంథంలో ఉన్న ఆజ్ఞలను పట్టుకొని ఆచారబద్ధమైన క్రైస్తవులుగా జీవించిన వారిలో నుండే కదా. చెప్పండి, పౌలు గారు ఎక్కడి వాడు? ఒక అసత్య సంబంధమైన సిద్ధాంతాల నుండి, బోధలో నుండి సత్య సంబంధమైన సిద్ధాంతాల్లోకి వచ్చిన పౌలు గారిని ఏమందాం? అంతేగాని యేసు ప్రభు శిష్యులు ఆర్సెంలో నుండి వచ్చారు అని జయపాల్ గారు చెప్పలా? నువ్వు అలా క్రియేట్ చేసి నువ్వు బుక్ అయిపోయావు. ఎంత దారుణో చూడండి. అసత్య సంబంధివి నీవు, సిద్ధాంతాల్లో అసత్య సంబంధంగా బోధలు బోధిస్తుంది నీవు. నీలో నుండి కూడా, మీలో నుండి కూడా సత్య సంబంధాలు లేచే రోజులు వచ్చాయి. మీవి దుర్బోధలని తెలుసుకున్న వారందరూ కూడా సత్య సంబంధాలుగా మారబోతున్నారు యేసు నామములో. ఏనంటారు, నిన్నగాక మొన్న వచ్చి వాళ్ళని ఎక్కిరిస్తారు, నిన్నగాక మొన్న పుట్టుకొచ్చి వాళ్ళని ఎక్కిరిస్తారు, క్యాథలిక్లో నుంచి ప్రొటెస్టెంట్ వచ్చి ఆ తర్వాత ఇన్ని డినామినేషన్లు వచ్చి అన్ని సంఘాలు వచ్చినాయి, మొదట దీనిలో నుంచి వచ్చిందని చెబుతున్నాడు. నిజమే కదండి, జైపాల్ గారు చెప్పిన మాటలన్నీ కూడా పచ్చి నిజాలు, వాస్తవాలు. చరిత్ర కూడా నేటికి ఈ చరిత్ర సజీవముగానే ఉంది. సండే స్కూల్ పిల్లవాడిని అడిగినా జైపాల్ గారు చెప్పిన మాటలన్నీ వాస్తవాలే అని ఒప్పుకుంటారు. నిన్నగాక మొన్న వచ్చి, నిన్నగాక మొన్న వచ్చి మనకు ముందున్న వారిని వికిరిస్తున్నారు అని నా మాట 100% కరెక్ట్. ఎందుకు నేను ఈ మాట అంటున్నాను అంటే, ఇప్పటి వరకు ఉన్న, ఇప్పటి నుండి యేసుప్రభు రెండో రాకడా వచ్చేంత వరకు ఉండే ఏ డినామినేషన్ అయినా, ఏ యొక్క మినిస్ట్రీ అయినా, ఏ చర్చి అయినా, బైబిల్లో ఉన్న ఏ పేర్లు పెట్టుకొని యేసుప్రభుని ఆరాధిస్తున్నా, ఇవన్నీ కూడా నిన్నగాక మొన్న వచ్చినవే అనేది మనందరికీ తెలిసిన విషయం, తెలుసుకోవాల్సిన విషయమే. జైపాల్ గారు ఏమి చెప్పారు? ఆర్సీఎంలో నుండి ప్రొటెస్టెంట్స్ వచ్చారు, ఆర్సీఎంలో నుండి ప్రొటెస్టెంట్స్ వచ్చారు. అసలుకు ఆర్సీఎంలో నుండి ప్రొటెస్టెంట్స్ ఎందుకు రావాల్సి వచ్చింది? ఆర్సీఎంలో ఉన్న కొన్ని బోధలు, కొన్ని సిద్ధాంతాలు బైబిల్కి వ్యతిరేకమైనవని గ్రహించేగా మార్టిన్ లూథర్ గారు లాంటి వారు బయటికి వచ్చింది. అంటే క్యాథలిక్లో నుంచి వచ్చిందా? క్యాథలిక్ అనబడింది ఒక విగ్రహారాధన. క్యాథలిక్లో బాప్తీసం లేదు, వాళ్ళకి ఎక్స్ట్రా బుక్స్ కూడా ఉన్నవి. క్యాథలిక్ అనేది 600 స్థాపించబడింది. క్యాథలిక్ దాగోను దయం, క్యాథలిక్లో నుండే ప్రొటెస్టెంట్స్ వచ్చింది, ఆ ప్రొటెస్టెంట్స్లో నుండే నేడు ప్రపంచవ్యాప్తముగా ఇన్ని డినామినేషన్స్, ఇన్ని మినిస్ట్రీస్, ఇన్ని చర్చెస్ వివిధ బైబుల్ పేర్ల మీద పుట్టుకు వచ్చాయి. క్యాథలిక్లో విగ్రహారాధన ఉంది అనేది నీవు చెప్పేదేమిటి? దాగోను దయ్యం, ప్రతి ఒక్కరికి తెలుసు జైపాల్ గారు ఆర్సీఎం సిద్ధాంతాలన్నిటినీ పాటించండి, ఆర్సీఎం చేసే బోధనంతటిని బోధించండి, అనుసరించండి, ఆర్సీఎం బైబుల్నే మీరు చదవండి, ఆర్సీఎం బాటలోనే నడవండి అని బోధించలా. మనకు ముందు ఉన్న ఏ డినామినేషన్ అయినా, ఏ మినిస్ట్రీనైనా దూషించొద్దు అని బోధిస్తున్నారు. ఆర్సీఎంలో కూడా నేటి కాలంలో అనేకమైన చోట్ల యేసుప్రభుని దేవుడిగా ఆరాధిస్తున్నారు. ఆర్సీఎంలో కూడా కొన్ని చోట్ల బాప్తిస్మాలు ఇస్తున్నారు, నీటిలో ముంచి బాప్తిస్మాలు ఇస్తున్నారు. ఆర్సీఎంలో కూడా మరియమ్మ గారిని ఆరాధన చేసే విధానాన్ని కొన్ని చోట్ల తీసివేశారు. ఆర్సీఎంలో బాప్తిస్మం లేదంటావే, ఆర్సీఎంలో చిలకరింపు బాప్తిస్మం ఉంది, దాని గురించి నేను మాట్లాడటంలా. ఆర్సీఎం వారు కూడా కొన్ని చోట్ల యేసుప్రభుని దేవుడిగా ఆరాధిస్తున్నారు. ఆర్సీఎంలో కొన్ని చోట్ల
మరియమ్మ గారిని ఆరాధించటం, ఆమె పేరట జపాలు చేయటం మానివేసి యేసు నామాన్నే జపిస్తున్నారు, యేసు నామాన్నే ప్రకటిస్తున్నారు, యేసు నామంలో బాప్తిస్మం పొందుతున్నారు. ఆరసీమలో ఉన్న కొంతమంది సత్యాన్ని అనుసరిస్తుంటే వారందరినీ తృణీకరిస్తారా, తిరస్కరిస్తారా? దాగోను దయ్యం, నీవెక్కడో మారుమూల ప్రాంతంలో ఉండి లేదా ఒక సిటీలో ఉండి అక్కడ జరిగే పరిస్థితులు చూస్తున్నావు, గ్రామాలలో ఏమి జరుగుతుందో తెలుసా? సత్య సంబంధులు కొంతమంది ఆర్సీఎంలో ఉండి యేసు ప్రభుని దేవుడుగా ప్రకటిస్తున్నారు, యేసు ప్రభు నామములో బాప్తిస్మాలు ఇస్తున్నారు, యేసు ప్రభు నామములో నేట ముంచి బాప్తిస్మాలు ఇస్తున్నారు, యేసు ప్రభు నామములో వారం వారం రొట్టెనిస్తున్నారు. కొన్ని చోట్ల నేను అన్ని చోట్ల అంటలా, అలాగని ఆర్సీఎం సిద్ధాంతాలు కరెక్ట్ అని నేను అంటలా, ఆర్సీఎం చేసే బోధ కరెక్ట్ అని నేను అంటలా. కొన్ని చోట్ల సత్య సంబంధులు ఉన్నారు, వారిని బట్టి వీరిని తృణీకరిద్దామా, వీరిని బట్టి దేవుని స్తుతిద్దామా అన్న ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడి ఒక గొప్ప దైవజనుడైన జైపాల్ గారి మీద నిందలు మోపే సాతాను తత్వాన్ని బయట వేసుకున్నావు. యేసుప్రభువారి శిష్యులు కాథలిక్ కాదు, బైబిల్లో ఉన్న సంఘము ఒకే సంఘము, అదే క్రీస్తు సంఘం. అయితే ఇవన్నీ కూడా మనుషులు నిర్ణయించుకున్నవి, మనుషులు స్థాపించుకున్నటువంటి మత శాఖలు ఇవి. యేసు ప్రభు వారి శిష్యులు ఆర్సీఎంలో నుండి వచ్చారు, ఆర్సీఎం బోధలు తెచ్చారు, ఆర్సీఎం సిద్ధాంతాన్ని వేశారు, కాబట్టి మనం ఆర్సీఎం పునాదుల మీద వెళ్ళాలి అని ఏ బోధకుడు కూడా, సత్య సంబంధమైన బోధకుడు ఎవరు కూడా చెప్పలేదు, చెప్పరు కూడా. జైపాలయ్య గారు కూడా అలా చెప్పలేదు, అలా బోధించడం లేదు. ఈ దాగోను దయ్యం యొక్క బాధ ఏమిటంటే, బోధ ఏమిటంటే, ప్రయాస ఏమిటంటే, తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉన్న పెంతుకోస్తు అనుభవంలో ఎదిగి పెరిగి గొప్ప సేవ చేసిన దైవజనులందరినీ ఎందుకు దుర్బోధకులుగా చిత్రీకరిస్తున్నారు అంటే, వీరందరి చర్చీ పేరులు, వీరందరి మినిస్ట్రీ పేరులు, వీరందరి డినామినేషన్స్ సంబంధించిన పేర్లు, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ లేదు, క్రీస్తు సంఘాలు అనే పేర్లు లేవు, కాబట్టి వీళ్ళందరూ దుర్బోధకులు, వీరందరూ అసత్య సంబంధులు అని క్రియేట్ చేయడానికి ఇంత ప్రయాసపడ్డాడు. ఏమన్నారో మీరు విన్నారు కదా, బైబిల్లో ఉన్న సంఘము ఒకే సంఘము, అదే క్రీస్తు సంఘం. బైబిల్లో ఉన్న సంఘము ఒకే సంఘము, అదే క్రీస్తు సంఘం. బైబిల్లో ఉన్న ఏకైక సంఘము, ఒకే ఒక సంఘము, క్రీస్తు సంఘము, చర్చ్ ఆఫ్ క్రైస్ట్. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ క్రీస్తు సంఘము బైబిల్లో ఉంటే, ఇప్పుడు క్రీస్తు సంఘం భూమి మీద ఉంది. ఆ క్రీస్తు సంఘానికి సంబంధించిన పాస్టర్ను నేను, ఆ క్రీస్తు సంఘంలో నుండి వచ్చిన దుర్బోధలే BOUI, ఆ క్రీస్తు సంఘంలో నుండి బయలుదేరి వచ్చిన సాతాను సింహగర్జన అనే పుస్తక రచయిత పిడి సుందరరావు గారు, ఆ చర్చ్ ఆఫ్ క్రైస్టులో నుండి వచ్చిన పిడి సుందరరావు గారి శిష్యులము మేము, మీరందరూ తప్పు అని చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అనే మినిస్ట్రీని, డినామినేషన్ని, ఆ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ యొక్క బోధలను హైలైట్ చేయడానికి మాత్రమే ఇంత ప్రయాసపడ్డాడు ఈ దాగోని దయ్యం. దాగోని దయ్యం నాకు అర్థమైందిలే, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని నామకరణం మాత్రమే చేసుకోవడం కాదు, బైబిల్లో ఉన్న క్రీస్తు సంఘం యొక్క రూపురేఖలు, పోలికలు, వాటి యొక్క ముద్రలు, గుర్తులు, కార్యాలు, ప్రవర్తన, సాక్ష్యము, జీవితము, బోధలు అనేకమైనవి కనబడితే, ఎస్, బైబిల్లో ఉన్న చర్చ్ ఆఫ్ క్రైస్ట్ క్రీస్తు సంఘము భూమి మీద ఉంది అని ఒప్పుకుంటాం. పేరు మాత్రమే చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని పెట్టుకున్నారు, పేరు మాత్రమే క్రీస్తు సంఘం అని పెట్టుకున్నారు, దానిలో ఉన్న బోధలన్నీ దుర్బోధలే కదా. బైబిల్లో ఉన్న చర్చ్ ఆఫ్ క్రైస్ట్ బోధించిన బోధను మీరు తిరస్కరించి, బైబిల్లో ఉన్న క్రీస్తు సంఘం యొక్క సిద్ధాంతాలను తుంగలో దొక్కి, బైబిల్లో ఉన్న క్రీస్తు సంఘం చేసిన అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలను నమ్మకుండా, బైబిల్లో ఉన్న క్రీస్తు సంఘము చేసిన స్వస్థతలను నమ్మకుండా, బైబిల్లో ఉన్న క్రీస్తు సంఘము చూపించిన మాదిరిని చూపించకుండా, బైబిల్లో ఉన్న క్రీస్తు సంఘం వెళ్ళగొట్టిన దురాత్మలను, దయ్యాలను నమ్మకుండా, బైబిల్లో ఉన్న క్రీస్తు సంఘం మాంత్రిక విద్యల మీద పై చేయి సాధించిన విధానాన్ని నమ్మకుండా, ఇంకా అనేకమైన మాదిరి బైబిల్లో ఉన్న చర్చ్ ఆఫ్ క్రైస్ట్కు ఉంటే దానిని మీరు చూపించకుండా, మేము చర్చ్ ఆఫ్ క్రైస్ట్, మేము చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని
మాట్లాడుతున్నామంటే నీకంటే పెద్ద దయ్యము, ఇలాగ బోధించే వారికంటే పెద్ద దయ్యాలు ఎవరు ఉండరని క్రైస్తవ సమాజం ఎప్పుడో గుర్తించి మీ పీడీ డాడీని, మీ పీడీ డాడీ స్థాపించిన బీఓయుఐని, మీ పీడీ డాడీ రాసిన సింహగర్జన పుస్తకాన్ని, మీ పీడీ డాడీ గారి బోధలను, మీ పీడీ డాడీ గారి శిష్యులను అనగా మిమ్మలను ఎప్పుడో పక్కన పెట్టేసింది సార్వత్రిక సంఘము దేవుడు కూడా. అంటే ఇతని లెక్కలేమిటి? క్రీస్తు సంఘం అని పేరు పెట్టుకుంటే చాలు అంటున్నాడు. మరి ఆ లెక్కన అయితే బైబిల్లో క్రీస్తు సంఘం ఒక్కటి మాత్రమే ఉందా? ఇంకా అనేకమైన సంఘాలు లేవా? ఆ సంఘాలన్నిటినీ కలిపి క్రీస్తు సంఘముగా బైబిల్లో చూపించాడా, వ్రాసాడా? లేదంటే క్రీస్తు సంఘం ఒకటి మాత్రమే ఉంది? కొరింథు సంఘం వేరు, గలతీ సంఘం వేరు, ఎఫెసి సంఘం వేరు, ఆ సత్య సంబంధమైన సంఘాలన్నీ క్రీస్తు సంఘాలా? బైబిల్లో ఉన్న క్రీస్తు సంఘము అంటే అర్థం ఏమిటంటే క్రీస్తుని అనుసరించి క్రీస్తు బోధించిన బోధలు, అపోస్తలులను వేసిన పునాది మీద ఎన్ని సంఘాలు అయితే ఉంటాయో, ఎన్ని సంఘాలు అయితే ముందుకు సాగుతాయో వాటన్నిటిని క్రీస్తు సంఘాలుగా బైబిల్లో దేవుడు మనకి వర్ణించాడు. ఆ లెక్కకు వస్తే వీరు చెప్పినట్లు ఈ దాగోను దయ్యము, వారి యొక్క పీడీ డాడీ గారు చెప్పినట్లు బీఓయుఐ బోధల ప్రకారము ప్రకటన గ్రంథములో క్రీస్తు సంఘం అనే పేరు కనిపిస్తుందా? ఏడు సంఘాలతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ ఏడు సంఘాల పేరులలో చర్చ్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు సంఘం అని వ్రాయబడి ఉందా? ఇప్పుడు వ్రాయబడలేదు కాబట్టి క్రీస్తు సంఘము లేదా? క్రీస్తు సంఘము అంటే అర్థమేమిటి అనే విధానాన్ని వీరు ఇంకా తెలుసుకోకుండా అజ్ఞానముగా ఉన్నారు. ప్రకటన గ్రంథం మనం చదివినట్లయితే ఎఫెస్సు, స్మోర్న, పెర్గము, తుయాతైరా, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదికియా అనే ఏడు సంఘాల పేర్లు మాత్రమే కనపడతాయి. మరి ఇక్కడ చర్చ్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు సంఘము అని పేరు కనిపించదు కదా. కాబట్టి ఈ యొక్క ప్రకటన గ్రంథంలో చెప్పబడిన ఏడు సంఘాలు క్రీస్తు సంఘాలు కాదా? క్రీస్తు సంఘాలలో ఎదగలేదా? క్రీస్తు సంఘాలుగా దేవుడు భావించి వాటికి బోధించలేదా? ఆ క్రీస్తు సంఘాలకు బోధించిన బోధను ప్రకటన గ్రంథాన్ని మనం నమ్మట్లేదా? దానిని బోధించట్లేదా? అసలు క్రీస్తు సంఘం అంటేనే అర్థం తెలియని ఈ అజ్ఞానులు, ఈ మూఢులు, ఈ మూర్ఖులు, సత్య సంబంధులైన దైవజనులను, పెంతెకోస్తు అనుభవంలో ఎదిగిన దైవజనులను నిందించి దూషించి వారిని దుర్బోధకులుగా చిత్రీకరించే ప్రయత్నం చేసి నాలాంటి వారి చేతులలో దొరికి వాక్యముతో చావు దెబ్బతిని పరువు బాగొట్టుకొని వెళ్తున్నారు దాగోను దయ్యాల లాంటి వ్యక్తులు.